కొన్ని దశాబ్దాల పాటు భారత రక్షణ రంగానికి సేవలు అందించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలంగా సేవలు అందించి యుద్ధ నౌకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించింది. ప్రస్తుతం ఈ యుద్ధ నౌకకు కాలం చెల్లిందంటూ మోడీ సర్కార్ స్క్రాప్కు అమ్మివేయాలని యోచిస్తుంది. సుదీర్ఘకాలంగా నేవీకి తన సేవలు అందించిన ఈ యుద్ధ నౌకను అమ్మద్దంటూ చాలామంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఆ యుద్ధ నౌక ఏంటి, భారత్కు ఎప్పటి నుండి సేవలు అందిస్తుంది, భారత నావికాదళ చరిత్రలో ఒక ఘనమైన అధ్యయనం ముగియబోతుంది. ది గ్రాండ్ ఓల్డ్ లేడీగా ఖ్యాతిగాంచిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విరాట్ త్వరలో కనుమరుగు కానున్నది. దాదాపు 3 ఏళ్ల క్రితమే సేవల నుంచి బయలుదేరిన ఈ యుద్ధ నౌకను గుజరాత్లోని అలంగ్లోని విడభాగాలుగా చేసే తుక్కు కింద అమ్మేయనున్నారు. ఈ మేరకు శనివారం ఈ నౌక ముంబై నావల్ డాక్ యార్డ్ నుంచి గుజరాత్కి బయలుదేరింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం ఈ నౌకలో విధులు నిర్వహించిన నౌకాదళ అధికారులు తీవ్ర బాధతో కన్నీటితో విరాట్కు వీడ్కోలు పలికారు. విరాట్ను మ్యూజియంగా లేదా రెస్టారెంట్గా మార్చాలని ప్రయత్నాలు జరిగినా అవి ఫలప్రదం కాలేదు. ఈ నౌకను అలంకు చెందిన శ్రీరామ్ గ్రూప్ 38.54 కోట్లకు వేలంలో దక్కించుకున్నది. మరో 7 ఏళ్ల లోపు దీన్ని స్క్రాప్ చేయనున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేష్ పటేల్ తెలిపారు. ఐఎన్ఎస్ విరాట్ 1987లో భారత నావికాదళంలో చేరింది. దాదాపు 29 ఏళ్ల పాటు నేవీలో సేవలు అందించింది. అంతకుముందు బ్రిటన్ రాయల్ నేవీలో 27 ఏళ్ల పాటు విధులు నిర్వహించింది. అప్పట్లో దీనిని హెచ్ఎంఎస్ హేమ్గా పిలిచేవారు. ఇండియన్ నేవీలో చేరిన తర్వాత ఐఎన్ఎస్ విరాట్గా పేరు మార్చారు. మొత్తంగా 15 శతాబ్దానికి పైగానే ఈ నౌక సేవలు అందించింది. భారత్లో ఆపరేషన్ జూపిటర్, ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ విజయ్ వంటి పలు కీలక మిలిటరీ ఆపరేషన్లో విరాట్ పాలు పంచుకుంది. మలబార్, అరుణ, నజీమ్, ఆల్ బహర్, ట్రోపిక్స్ వంటి యుద్ధ విన్యాసాల్లోనూ పాల్గొంది. చివరిసారిగా 2016లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంది. ఇండియన్ నేవీలో చేరే సమయంలో ఇది 7 ఏళ్లకు మించి పనిచేయదని బ్రిటిష్ అధికారులు భావించారు. అయితే 30 ఏళ్ల పాటు దాదాపుగా సేవలు అందించింది. విరాట్లో విధులు నిర్వహించిన 4 అధికారులు అనంతరం నౌకాదళ అధిపతులుగా నియమితులయ్యారు. ఐఎన్ఎస్ విరాట్ 1500 మంది సిబ్బందిని మరియు 25 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నిర్మితమై ఇంతకాలం సేవలందించిన ఏకైక యుద్ధ నౌక బహుశా విరాట్ మాత్రమేనని అంచనా.